ఊరు గొప్ప పేరు దిప్ప హంగు ఆర్భాటాలు సినిమా సెట్టింగ్లతో సింగపూరు జపాన్ మలేషియా అంటూ కంప్యూటర్ డిజైన్తో పెద్ద పెద్ద భవంతులను చూపించి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఈ పాలకులు. పేరుకే రాజధాని, కానీ ఆ రాజధానిలో నాలుగు చినుకులు పడితే చిత్తడి చిత్తడే. ఎటు చూసినా గుంటలమయం, మరోపక్క పొంగి పొర్లుతున్న డ్రైన్లు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఈ బస్తీ వాసులు. కృష్ణ, గోదావరి, పెన్నా కలిసే చోట పవిత్ర సంగమం అని పేరు పెట్టిన ఈ ప్రభుత్వం మరి ఈ మూడు డ్రైన్లు కలిసిన చోటుని ఏమని పేరు పెడతారు? లేక మరో గుంటూరు పవిత్ర సంగమంలా తలపిస్తున్నాయి ఈ రోడ్లు? దీనికి ప్రత్యేక నిదర్శనమే మీరు చూస్తున్న ఈ విజువల్స్. గుంటూరు నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం, పొంగి పొర్లుతున్న డ్రైన్లు కాలువలు, అంధకారంలో క్రిస్టియన్ పేట, భారీగా ట్రాఫిక్ జామ్. రాత్రి గంటపాటు కురిసిన కుంభవృష్టి వర్షానికి గుంటూరు నగరం అతలాకుతలమయ్యింది. దీనితో జనజీవనం స్తంభించింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం మొత్తం చెరువును తలపించింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రధాన అవుట్ఫ్లో డ్రైన్లు పొంగి పొర్లడంతో అంతర్గత కాలువల్లో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో వర్షపు నీరు రహదారులపై ఏరులై పారింది. శివారు కాలనీలతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా గుంటూరు బస్టాండ్ నుండి నందివెలుగు వెళ్లే రోడ్డులో ఉన్న క్రిస్టియన్ పేట పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ కోసం తీసిన కాలువలో ఓ యువకుడు కొట్టుకుపోవడం విశేషం. స్థానికుల సహాయంతో కొద్ది దూరం వెళ్లిన తరువాత ఆ యువకుణ్ణి ఒడ్డుకు చేర్చుకుందామని ఆ యువకుడి కుటుంబ సభ్యులు, ప్రాంతవాసులు బోరున విలిపిస్తున్నారు. ప్రభావం నిలబెచ్చాడండి. మరి అటు రోడ్డు అసలు అంబేద్కర్ బొమ్మ గారి సెంటర్ కాడి ఇల్లు, అటు ప్రవాహం ఉందని చెప్పి ఇటు వచ్చాడు. ఇటు వస్తే ఇక్కడ ప్రవాహం ఉంది, బండి ఆగిపోయింది, మెల్లి నడిపించుకుంటూ వస్తాం లేక ఇక్కడ స్లిప్ అయిపోయి బండితో పాటు పడిపోయాడండి. ఏదో స్థానికులు చూసి అక్కడ చెక్క ఉందండి, కాళ్ళకు అడ్డగా ఆ చెక్కను పట్టుకొని బతికాడండి. స్థానికులు లాగారండి ఆ బీరో కంపెనీ వాళ్ళు, లేకపోతే నా పిల్లడు నాకు దొరికేవాడు కాదండి, డిగ్రీ చదివాడండి పిల్లడు, ఏం చేయాలండి. ఇట్లా ఈ ప్రవాహం ప్రతి వానాకాలం ప్రతి కొన్నాళ్ళు సినుకులు పడితే చాలండి. ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం, నిష్ట ప్రభుత్వం దొరికిందండి. గోతులతో అవుతున్నారు, వదిలిపెడుతున్నారు, పిల్లలు ప్రాణాలు పోతున్నాయి. ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు కొట్టుకుపోయారు కూడా అండి, పట్టించుకునే వాళ్ళు లేరు. పిల్లల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఇట్లా నాశనం చేస్తుందండి రోడ్లన్నీ తోపి. ఏం చేయాలండి, ఎవరికి చెప్పాడు పిల్లోడికి ఏమన్నా అయితే ఎవరండి దిక్కు? ఇప్పుడు పిల్లోడిని హాస్పిటల్ తీసుకెళ్ళామండి, పిల్లోడు దిక్కు లేనోడు లాగా ఉన్నాడండి. ఏం చేయాలండి, మేము ఎవరికి చెప్పుకోవాలండి? ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం అయిపోయింది, ఎక్కడ గుంతలు అక్కడ తీసి వదిలేస్తుంది. ఈ క్రిస్టియన్ పేట అంటే అస్సలు పట్టించుకోవట్లేదండి. ఈ క్రిస్టియన్ పేట అంటే వాళ్ళకి చిన్న చూపు అయిపోయింది. ఈ క్రిస్టియన్ పేట మొత్తం క్రిస్టియన్ పేట మెయిన్ సెంటర్లన్నీ ఇటు ఒకటి అంబేద్కర్ గాంధీ బొమ్మ సెంటర్ ఇవన్నీ ఉండదు రూట్లు, ఈ రూట్లన్నీ ఇట్లానే ఉండయండి. ఏం చేయాలండి, అదే మా పిల్లడు కాదండి, ఏ పిల్లలకు కూడా జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నామండి. మేము స్థానికులు అయితే ఒక అతను బైక్ మీద వస్తా అతను స్లిప్ అయ్యి ఇట్లా పడిపోయాడండి. వర్షం పడి ఏదో ఒక పావు గంట అట్లా పడింది వర్షం, దానికే మొత్తం సముద్రం లాగా తయారైపోయింది. అసలు పట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడ. ఇప్పటికే అది తవ్వి కూడా ఒక 6-7 నెలలు అవుతుంది, దాన్ని అసలు పట్టించుకోలేదు, వదిలేశారు. ఇప్పుడు వర్షం పడి అతను కనిపించక దారి ఎలా తెలియక వచ్చి పడిపోయాడు బైక్ మీద నుంచి. ఆ బైక్ కూడా కాల్లో పడిపోయింది, బైక్ కూడా కాల్లో పడిపోయింది. అతను కొట్టుకుపోతూ ఉంటుంటే ఇక మేము పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక చెక్క పట్టుకుంటే మేము అక్కడ నుంచొని లాగామండి. అసలు పట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడ ఈ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్లో మేము లేనట్టయితే అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. పాలకులు మారినా అధికారులు మారినా మా బతుకులు మారడం లేదు. మరీ ముఖ్యంగా ఈ కాలనీ అంటూ అందరికీ వివక్షే. ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజాప్రతినిధులు గుక్క తిప్పుకోకుండా తిరుగుతూనే ఉంటారు.
కానీ మా గోడను విని సమస్యను పరిష్కరించండి అంటే పట్టించుకునే నాథుడే లేడు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఈ కాలనీలో వర్షం పడితే చాలు, ఆ రాత్రి జాగారం చేయాల్సిందే. ఇంట్లోకి సైతం వర్షపు నీరు ప్రవేశించి దుర్వాసనలతో కాలం వెల్లదీస్తున్నారు ఈ కాలనీ వాసులు. దీనికి ప్రత్యేక నిదర్శనమే ఈ విజువల్స్. మా తాతలు అందరూ కూడా పోరాడారు, కానీ ఇంతవరకు మాకు ఫలితం అయితే లేదు. ఒకసారి మా ఇళ్ళలోకి చూడండి, ప్రతి ఎలక్షన్కి ప్రతి అందరూ నెగ్గుతూనే ఉన్నారు. అందరూ మా దగ్గరికి వస్తున్నారు, దండాలు పెడతారు, అందరూ మాట్లాడుతున్నారు. దండాలు పెట్టాలి, ప్రతి వాళ్ళు మేము ఓట్లు వేస్తున్నాం, గెలిపిస్తున్నాం. మాకైతే ఏం చేయలే, డ్రైన్లు లేవు, కాలువలు సరిగ్గా లేవు. ఆ నీళ్లు చూస్తే నీళ్ళు అట్ట వస్తున్నాయి. అంతకుముందు చనిపోయారు, ఇద్దరు పిల్లలు చనిపోయారు, మా పేటలో చనిపోయారు. ఇక్కడ చనిపోయి చచ్చిపోవాల, మా పేటలోనే ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు మాకు హోదేశం కాడ నుంచి. కానీ ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు వస్తారు, ఓట్లు వేయండి, గెలిపేయండి అంటారు, మేము వేస్తాం, గెలిపిస్తున్నాం. మాకు అదే జరిగేది, ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు. ఇప్పుడు ఇందాక చచ్చిపోయి ఇందాక కుర్రాడు చనిపోవాల్సింది. ఆ కుర్రాడు నాడ పట్టుకొని నాకు ఇక్కడ ఉన్నాం కాబట్టి వచ్చి చూసి ఏదో చేసామండి. ఏదో ఒకటి మీరు ఆలోచించి ఈ మా బాధని ప్రభుత్వానికి ఇచ్చేసేసి మాకు డ్రైన్లు కొంచెం కాలువలు ఈ సమస్యలు ఎలా వచ్చాయని మీరు చెప్పండి సార్. కనీసం 40 సంవత్సరాల నుంచి ఇట్టగానే ఉంది. ఏంది ప్రాబ్లం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు జనాభా. ఏం చేయమంటాం, ఇంకేం చేసేదే ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఇట్టగా వస్తున్నారు, ఇట్లా చెప్తున్నారు, ఇట్లా చూస్తున్నారు, పేపర్కి ఎత్తున్నారు. ఇంకంతే సంగతులు, ఏం చేయమంటారండి? మీరు అనవసరం ఇలాంటివి తీయటం అనవసరం. ఏం చేసేది లేదు ఇక్కడ పాతగుంటూరు కృష్ణపేటకి. క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ఏదైనా అందరూ వేరే కష్టం, అందరి కష్టం చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు కూడా రావణ గురి కాడ కూడా వేరే కష్టం, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు వస్తామన్నా కానీ ఇదే భయం. పిల్లలు మేము రావాలన్నా కానీ ఊర్ల నుంచి రావాలన్నా కానీ మాకు ఇదే భయం. 10 నిమిషాలు వర్షం పడ్డా కానీ ఇంట్లోకే వస్తాయి నీళ్ళు. అది పరిస్థితి.